ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని టాప్ 5 సీక్రెట్ సెట్టింగ్స్ ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి చాలా డేంజరస్ సెట్టింగ్స్, పైగా మీకు చాలా యూస్ఫుల్ సెట్టింగ్స్ అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే జనరల్గా మీరు హోమ్ స్క్రీన్ పైన ఐకాన్ యొక్క సైజ్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా చిన్నగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది చూడండి, ఇది నార్మల్గా మనం చేసుకోలేము. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క సెట్టింగ్లోకి వెళ్ళండి. ముందుగా వెళ్ళిన తర్వాత పైన మీకు అబౌట్ సెక్షన్ ఉంటుంది, ఈ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఎంఐ మొబైల్ ఉన్నట్లయితే ఎంఐ పైన ఈ విధంగా 7 ట్యాప్ అనేది చేయండి. అదేవిధంగా అదర్ మొబైల్ అయినట్లయితే మీరు బిల్ నంబర్ ఉంటుంది, ఆ బిల్ నంబర్ పైన 7 ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు డెవలపర్ ఆప్షన్ ఓపెన్ కావడం జరుగుతుంది. వన్స్ డెవలపర్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీరు అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళండి. దాని తర్వాత మీరు డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వన్స్ వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. దీని పేరు వచ్చేసి స్మాలెస్ట్ విడ్త్ అనమాట. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే డిఫాల్ట్గా ఇది మనకు 392 ఉండడం జరుగుతుంది. దీన్ని నేను ఇక్కడ 492 చేస్తాను చూడండి. 492 చేయగానే ఆన్ ది స్పాట్ లో ప్రతి ఒక్క ఐకాన్స్ యొక్క స్మాల్ సైజ్ వచ్చేసి స్మాల్ గా కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ సైజెస్ మనకు స్మాల్ కావడం జరిగింది. ఇప్పుడు నేను బ్యాక్ అనేది వెళ్తాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాప్ యొక్క ఐకాన్ సైజ్ చూసుకోవచ్చు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా చిన్న కావడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మీరు ఈ విధంగా మీరు చిన్న చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా దీనికంటే మీరు ఎక్కువ పెట్టినట్లయితే మాత్రం మీకు మీరు ప్రాబ్లంలో కూడా పడతారు ఫ్రెండ్స్. అందుగురించే డేంజరస్ సెట్టింగ్ అని చెప్పాను. దీంతో పాటుగా మీరు వద్దు అనుకుంటే సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా 392 ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్స్ మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే జనరల్గా చాలామంది లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఉంటారు, వాటితో మొబైల్ని యూజ్ చేయాలనుకుంటారు, వాళ్ళ కోసం ఇక్కడనే మీకు ఒక సెట్టింగ్ ఉండడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి ఫోర్స్ ఎల్టీ లేఅవుట్ డైరెక్షన్ అనమాట. సింపుల్గా దీన్ని ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడున్న ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు మారిపోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ వాట్సాప్ని ఓపెన్ కూడా చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు కంప్లీట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మారిపోవడం జరుగుతుంది. నేను వాట్సాప్ ఓపెన్ చేయడం జరిగింది, బట్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, కంప్లీట్గా మనకు ప్రతి ఒక్క ఆప్షన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు ఈ సెట్టింగ్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ యూజర్ ఉంటారో వాళ్ళకు ఇది సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మళ్ళీ ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. దీంతో పాటుగా మీకు థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే దీంట్లోనే ఉంటుంది, అది కూడా ఇన్ కేస్ మీరు అప్పుడప్పుడు మీ యొక్క డేటాని యూజ్ చేసి అదేవిధంగా వైఫైని యూజ్ చేసి రెండింటిని యూజ్ చేసి మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఈ సెట్టింగ్ మీకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ యొక్క వైఫై డేటా కంప్లీట్గా అయిపోయింది అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ డేటాతో కనెక్షన్ ఆటోమేటిక్గా అది డౌన్లోడింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇది జనరల్గా స్టార్ట్ కాదు, మనం వైఫైతో డౌన్లోడ్ చేసినట్లయితే వైఫైతోనే డౌన్లోడ్ చేయాలి, డేటాతో డౌన్లోడ్ చేయాలనుకుంటే డేటాతో మాత్రమే డౌన్లోడ్ చేయాలి. అలాంటప్పుడు యాజ్ టీస్గా మీరు ఇదే డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే ఇక్కడ చూడండి మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. ఒక్కసారి మీ యొక్క వైఫై ఈ డేటా మీరు ఫినిష్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్ డేటాతో అదే సాఫ్ట్వేర్ కావచ్చు ఏదైనా సరే అక్కడ నుంచే డౌన్లోడ్ కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సెట్టింగ్ మనకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీంతోపాటు చాలా మంది యూజర్స్ అంటే మనకు మన ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి ఇంకో ట్రిక్ కూడా ఉంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇదే మీరు డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పైన మీరు నా యొక్క బ్యాటరీ పర్సంటేజ్తో పాటు సిగ్నల్ చూసుకోవచ్చు, మనకు 92%
ఉంటుంది కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫుల్ కావడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే, డెమో మోడ్ అని ఆటోమేటిక్గా మీ యొక్క డెవలపర్ ఆప్షన్లో ఉంటుంది. దీన్ని కనుక మీరు అనేబుల్ చేసినట్లయితే పైన మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు బ్యాటరీ వచ్చేసి 100% కావడం జరిగింది, నెట్వర్క్ ఫుల్ కావడం జరిగింది, వైఫై కూడా ఫుల్ అనేది కావడం జరిగింది. మీకు లైవ్లో చూస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ సెట్టింగ్ మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ డెమో మోడ్ని మీరు ఆటోమేటిక్గా అవసరం అనుకుంటే మాత్రమే యూజ్ చేయండి, ఎవరికైనా ప్రాంక్ చేయడానికి మాత్రమే. దాని తర్వాత ఆఫ్ చేసినట్లయితే మనకు యాజ్ ఇట్ ఈస్ పర్సంటేజ్తో పాటు యాజ్ ఇట్ ఈస్ సిగ్నల్ మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట. దీంతో పాటుగా ఫిఫ్త్ వన్ సెట్టింగ్ మీకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇదేంటంటే, జనరల్గా మనం ఎవరితోనన్నా చాటింగ్ చేస్తున్నాం, ఏమన్నా చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ ఏదో ఒకటి రాస్తాను చూడండి, ఇక్కడ నేను ఏదో ఒక లెటర్స్ని రాయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇవి నా ఈ లెటర్స్ అంతా మనకు స్మాల్ లెటర్లో కావాలి. అలాంటప్పుడు సింపుల్గా మనకు ఎలాగో మనం క్యాప్షన్ లాక్స్ అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా, ది ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే కంప్లీట్గా మనకు స్మాల్ లెటర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో టైం ట్యాప్ చేయగానే ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ కావడం జరిగింది, రిమైనింగ్ స్మాల్ రావడం జరిగింది. అదేవిధంగా సింగిల్ టైం ఇంకో టైం ట్యాప్ చేయగానే అన్నీ మనకు క్యాపిటల్ లెటర్లో మారిపోవడం జరిగింది. ఈ విధంగా యూజ్ చేయడానికి మనకు ఈ ఆప్షన్ వచ్చేసి సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఫిఫ్త్ వన్ సెట్టింగ్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఫైవ్ సెట్టింగ్స్ మీకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫైవ్ సెట్టింగ్స్ మీలో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.